తమిళ చూసి షాక్ అయ్యావు కదా. అదే ఫ్రీఫైర్కి ఫోన్ చేశా ఇందాక, April 1st దగ్గర వస్తుంది, మా సబ్స్క్రైబర్ని ఫుల్ చేయాలి, నువ్వు నాకు ఏదో ఒకటి చేయమంటే సరే ఉండు నీకు అప్డేట్ పంపిస్తానని చెప్పాడు, అప్డేట్ పంపించాడు. మరి మంత పెట్టుకుంటే మినిమం ఉండదు కదా, అదనమాట అట్లా ఉంటుంది మంత. సో ఇప్పుడు ఏంటంటే ఏప్రిల్ ఫుల్ అయితే చెప్పకూడదు, ఎందుకంటే ఇది March 26, ఏప్రిల్కి ఇంకా చాలా టైం ఉంది. సో జోక్స్ అపార్ట్, ఫస్ట్ అయితే విపిఎన్ కనెక్ట్ అయ్యాను, సో మెయింటెనెన్స్ అనేది వచ్చింది. అరే ఇదేదో బాగుందే, మన మెయింటెనెన్స్లో వేరే సర్వర్స్కి ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి మన వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఫ్రీఫైర్ పోయే కాలం దగ్గర పడిందని, అందరే తెలియాలి కదా అని చెప్పేసి నేనైతే వీడియో అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి ఒక ఆలోచనకి అయితే వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే వేరే సర్వర్స్కి అప్డేట్ ఎలా ఉంది, ప్యాచ్ అప్డేట్లో ఏమేమి ఇచ్చాడు అనేది మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ అప్డేట్స్ అవుతున్నాయి. సో A124 క్యారెక్టర్ మనకి మామూలు ఎబిలిటీ ఏంటంటే, సో ఈపీని హెచ్పీగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది విత్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. సో దాన్ని అయితే అప్డేట్ చేస్తున్నాడు. మేబీ ఆ క్యారెక్టర్ని చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి దాన్ని ఎక్కువగా వాడేలా చేయడానికి అయితే ఇది ఒక ప్రయత్నం. అండ్ నెక్స్ట్ నిఖితా క్యారెక్టర్ వచ్చేసరికి మనకి ఎస్ఎంజీ గన్స్ ఫాస్ట్గా రీలోడ్ అవుతాయి అన్నమాట ఆ క్యారెక్టర్ యూజ్ చేస్తే. సో దాన్ని ఇప్పుడు ఎవడ వాడు మ్యాక్సిమం, అసలు ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ అనేది ఒకటి ఉందని కూడా మన ఫ్రీఫైర్ వాడే వాళ్ళకి తెలీదు. మ్యాక్సిమం అందరూ రూములు పిచ్చోళ్ళు, గట్టిగా మాట్లాడితే స్కైలర్ ఒకటి వాడతారు యాక్టివ్ క్యారెక్టర్స్, ఆ తర్వాత కెల్లీ ఒకదాన్ని పెట్టుకుంటారు, నెక్స్ట్ ఈ క్లాస్ స్క్వాడ్లో ఆడేవాళ్ళేమో బాంబులు వేసే పెట్ట ఒకటి పెడతారు, డ్యామేజ్ తక్కువ ఏదో ఒకటి పెట్టుకుంటారు, లేదంటే ఈ హయోటా గన్ ఒకటి తగల పెడతారు. ఇయ్యేగా వాడితే అలాక్ లేకపోతే క్రోను, ఇంతకుమించి అసలు ఏ క్యారెక్టర్ ఉందని ఎవరికి తెలియదు. సో ఇలాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయన్నమాట. సో ఈ క్యారెక్టర్స్ ఎబిలిటీస్ అన్నీ ఎవడ వాడట్లేదు కాబట్టి వాటిని కొంచెం బెటర్గా చేస్తే అందరూ వాడతారనే ఉద్దేశంతో ఫ్రీఫైర్ అయితే ఇలాంటి ప్యాచ్ అప్డేట్స్లో ఇలా చేంజ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ స్ట్రాటజీస్, అవన్నీ నాకు చెప్పే చేస్తాడు, మొత్తం మనకు ఫోన్ చేసేస్తాడు, ఏదైనా సరే మనం చెప్పకుండా ఏం జరగదన్నమాట. నీకు తెలియట్లేదు ఫ్రీఫైర్కి మనకి ఉన్న ఫ్రెండ్షిప్. సో అదనమాట ఈ క్యారెక్టర్స్ అయితే అప్డేట్ అవుతున్నాయి. నెక్స్ట్ క్యారోలిన్ క్యారెక్టర్ అయితే షార్ట్ గన్ పట్టుకొని పరిగెడితే స్పీడ్గా పరిగెడతాడు, సో చేతిలో షార్ట్ గన్ ఉంటే మూమెంట్ స్పీడ్ పెరిగింది అనమాట. సో దాని అబిలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాడు. ఈ క్యారెక్టర్స్ పెద్దగా ఎవరు వాడరు, ఇదిగో ఈ ఇతకల క్యారెక్టర్ ఇది కొత్తగా వచ్చింది. ఈ గుండుగడేమో వీడు సైలెన్సర్, వీడిది షార్ట్ గన్ సైలెన్సర్లు ఉంటాయి, మరి దీన్ని ఏం చేంజ్ చేశాడో తెలీదు. ఇవన్నీ కొత్త క్యారెక్టర్లో. ఈ స్టెఫీ అనేదేమో పెయింట్లు వేసిద్ది, మరి రోడ్లో మట్ట పెయింట్లు వేసి వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీఫైర్లో పడితే ఇదిగో ఎట్టగా ఉండింది. సో ఇదనమాట వీళ్ళ క్యారెక్టర్స్ అయితే మనకి అప్గ్రేడ్ చేస్తున్నాడు, మనకు కాదు వేరే సర్వర్ వాళ్ళకి అప్డేట్ చేస్తున్నారు. మనం మనకేం చేస్తాడో తెలీదు. గేమ్లో 40 MB అప్డేట్ ఇచ్చాడు, మీ మొహానికి జాలరా అన్నాడు, మరి సరేరా అని చెప్పి అప్డేట్ చేసుకున్నాము. మొత్తానికి బీటీఎస్ ఈవెంట్ ఏదో ఒకటి వచ్చింది, సరే దాంతో ఆనందపడ్డాం. చూద్దాం ఫ్రీఫైర్ పోయే కాలం అయితే దగ్గర పడింది నాకు అనిపిస్తుంది. ఇక దీని చరిత్ర అయిపోయింది, ఆరిపోయేది పనికి వెలుగెక్కువ ఉంటారు కదా, అందుకే ఈ మధ్య కొంచెం మంచి మంచి ఈవెంట్లు మంచి మంచి బండిలు రిటర్నిస్తాడు. సరే చెప్పుకోదగ్గర ఏంటంటే గాయ్స్, G36 గన్ను, సో కొత్త గన్ ఏదైనా వచ్చిందంటే మనకు అది ఆత్రం, ఎట్లా పడుతుంది ఏంటి అవన్నీ చూడాలి, బాగుంటుంది వాడి చూసి వాటికి మళ్ళీ కొత్త స్కిన్స్ ఏమి ఇస్తాడో అవన్నీ చూడడం అనేది ఆనందం కదా. సో అవన్నీ మనం అయితే ఇప్పుడు మిస్ అవుతున్నాం, మనకైతే ప్యాచ్ అప్డేట్ లేదు, చాలా బాధాకరమైన విషయం. సో ఇదేంటనేది మనకే తెలీదు. సో ఈ సర్వర్ అయితే పోర్చుగల్ సర్వర్ అనమాట, లాంగ్వేజ్ పోర్చుగల్లో ఉంది, మనకైతే ఇది ఏమి తెలియట్లేదు. సో ఇది వచ్చేసరికి క్లాసిక్లో నాకు తెలిసిన న్యూస్ ప్రకారం క్లాసిక్లో మనకి కొన్ని మిషన్స్ అయితే యాడ్ చేస్తున్నాడంట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్జెస్, మనం అంతకుముందు క్లాసిక్ ఆడితే కూడా బ్యాడ్జెస్ అయిపోయాయి, ఇప్పుడు అసలు ఆ క్లాసిక్ అంటే ఏంటో కూడా ఎవడికి తెలీదు. రీసెంట్గా గేమ్ ఓపెన్ చేసేవాళ్ళంటే క్లాసిక్ మోడ్ ఒకటి ఉందా అని అడుగుతున్నారు. స్టార్టింగ్లో ఆడొచ్చిందే క్లాసిక్ మోడ్, అది ఉందని మర్చిపోయారు. సో అందుకని మర్చిపోయామని చెప్పేసి గుర్తు చేయడానికి ఫ్రీఫైర్ బాబాయ్ మనకి ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటాడు. సో ఈ కూడా నాకు ఫోన్ చేసి చెప్పాడు. నెక్స్ట్ వరల్డ్ సిరీస్ వచ్చేసరికి పోర్చుగల్ వాళ్ళకి వరల్డ్ సిరీస్ రన్ అవుతుంది. బీటీఎస్ ఈ గ్యాంగ్ మనం యూట్యూబ్లో టిక్టాక్లో వెళ్ళిన ఈ మొహాలను చూసే ఉంటాం. సో వీళ్ళైతే మనకు కొలాబ్ అయ్యారనమాట ఫ్రీఫైర్తో. మరి ఇండియన్ సర్వర్ ఏదో ఒకటి చెయ్యాలి బ్రో, ఏం చేయకపోతే ఆ పనులు అవో. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏంది, ఈ గేమ్లు ఆడుకునే వాళ్ళు ఏంది, లక్షల లక్షలు డబ్బులు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఏమైపోతారు వీళ్ళందరూ నాకు అర్థం కావట్లేదు. సరే చూద్దాం ముందు ముందు ఏమన్నా మనకేమన్నా న్యూస్ వస్తే మీకైతే అప్డేట్లో ఉంచుతాను. సో ఇదైతే గాయస్ ఈ అకౌంట్ మనకి బ్రెజిల్ సర్వర్ అకౌంట్ అనమాట.
సో దీన్ని లాగిన్ చేయడానికి ట్రై చేశాను, ఏమన్నా మనకి ఏమైనా క్లూస్ ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి లాగిన్ చేద్దామని అయితే ట్రై చేస్తే చూడండి, న్యూ వర్షన్ డిటెక్టెడ్, ప్లీజ్ ప్రొసీడ్ టు డౌన్లోడ్. దాని మీద క్లిక్ చేస్తే లోడింగ్, ఇంకేం లే. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం వేరే సర్వర్స్ లాగిన్ అవ్వడానికి కూడా మనకి ఇంకెక్కడి నుంచి ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ ప్యాచ్ అప్డేట్ వచ్చేసింది, వర్షన్ మారిపోయింది, ఈవెంట్స్ అన్నీ మారిపోయినాయి. సో ఒక డిఫరెంట్ లాబీ, కథ అంతా వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఒక స్టెప్ ముందుకు ఎక్కేశారు, మనం ఒక స్టెప్ బ్యాక్లో ఉండిపోయాం. సో మనకు ప్యాచ్ అప్డేట్ లేదు కాబట్టి ఇంకా వేరే సర్వర్లకి లాగిన్ అవ్వడానికి కూడా లేదు. ఇప్పుడు మనం అప్డేట్లు లేవు, ఇంకెందుకు ఇంకా రూమ్లో ఆడుకుందాం, ఫ్రీ అన్లిమిటెడ్ రూమ్లు ఏమైనా పంపించు మనం లంజడిని, రూమ్లో ఆడుకుంటూ కూర్చుందాం, ఇంకేం చేస్తాం అంతమించి మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం చేయలేం. సో ఇప్పుడైతే గైస్ తమిళలో చూసినట్టుగా మీరు ఇప్పుడు బీటీఎస్ ఈవెంట్ అయితే రన్ అవుతుంది కదా, సో అందులో 7 బండిల్స్ అయితే ఉన్నాయి. సో ఆ 7 బండిల్స్ని మనం ఎలా క్లెయిమ్ చేయాలనేది ఎక్కడి నుంచి చూద్దాం. సో ప్రస్తుతానికైతే నా అకౌంట్ లాగిన్ అవుతున్నాను, ఈవెంట్ ఓపెన్ చేద్దాం. సో ఈవెంట్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇందులో 7 బండిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 7 బండిల్స్ని 7 ఈవెంట్స్ లాగా ఇస్తాడు, ఒక్కొక్క టోకెను ఒక్కొక్క ఈవెంట్లో ఇస్తాడు, 7 ఈవెంట్స్లో ఇస్తాడు. ఈవెంట్స్ అనేవి ఏంటనేది మనకి ఇన్ఫామ్ అయితే చేయలేదు, ఒక 3 ఈవెంట్స్ అయితే ప్రస్తుతానికి ఓపెన్ అయినాయి. సో మనం అయితే ఇప్పుడు 3 బండిల్స్ అయితే క్లెయిమ్ చేయొచ్చు, అవి ఎలా క్లెయిమ్ చేయొచ్చు అనేది మీకైతే ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇది ఈవెంట్ ఇంటర్ఫేస్. సో మనం ఓపెన్ చేస్తే, ఈవెంట్ ఓపెన్ చేస్తే మనకి రూల్స్, ఈ రూల్స్ ఇవన్నీ మనకు అనవసరం లేదు, తీసేయండి. సో ఇక్కడ హౌ టు అప్టైన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో నియాన్ స్టిక్ టోకెన్స్ అని మనకు కొన్ని టోకెన్స్ ఇస్తాడు. సో ఆ టోకెన్స్తో ఒక బండిల్ వస్తుంది అన్నమాట, ఐ మీన్ ఆ స్టిక్, ఆ నియాన్ స్టిక్ టోకెన్ బట్టి ఒక టోకెన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ టోకెన్తో 7 బండిల్స్కి స్పిన్ చేస్తే ఒక బండిల్ వచ్చింది. అండ్ ఆ తర్వాత స్పెండ్ 2000 డైమండ్స్, 2000 డైమండ్లు మనం ఖర్చు చేస్తే 9వ తారీఖులోపు మనకైతే ఒక టోకెన్ ఇస్తాడు, ఆ టోకెన్ బట్టి స్పిన్ చేస్తే ఇంకో బండిల్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మోకో స్టోర్ రన్ అవుతుంది కదా, సో మోకో స్టోర్లో ఆ టోకెన్ అయితే మనకి ఇచ్చాడు. ఇప్పుడు మోకో స్టోర్ తిప్పితే ఆ టోకెన్ మనకు వస్తే ఆ టోకెన్ బట్టి ఈవెంట్లో స్పిన్ చేస్తే ఒక బండిల్ వచ్చింది. ఎంత అవసరమా ఈ ఒక బొగడా బండిల్లు, ఇదో చెత్త బండిల్లు, ఒక్కటే బాగాలేదు, ఏదో ఒకటి రెండు బాగున్నాయి. ఆ లంగా గడు చూడండి, ఆ పింక్ కలర్ బండి కొంచెం వాడిలాగా ఉన్నాడు, ఆడు ఆ బండిల్ వేసుకుని తిరిగి ఆడే కొన్ని మొహాల ఎవడన్నా వేసుకుంటాడు ఆ బండిలు. ఈ గ్రీన్ బండిల్లు, ఈ ఇల్లు, ఇలా అవతారాలు ఏం బాగున్నాయి, ఒక్కటన్నా చెప్పుకోదగ్గ బండిల్ లేదు. ఎవడు తెస్తాడు 2000 డైమండ్లు ఖర్చు పెట్టాలంట, డబ్బులా చిల్ల పెంకులా ఏమనుకుంటున్నాడు వీడు మన గురించి అసలు. సో గైస్ మీరైతే డైమండ్స్ని వృధాగా వేస్ట్ చేయొద్దు, నాకు తెలిసి ఒక మందికి అసలు టాపప్ ఎలా చేయాలో కూడా తెలియదు. సో ఫ్రీఫైర్ మ్యాక్స్లో టాపప్ అయితే చేయొచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ టాపప్ ఎలా చేయాలో తెలియని వాళ్ళకే. సో మీరైతే టాపప్ అయితే చేయబాకండి, ఇంక వదిలేయండి, ఫ్రీఫైర్ పోయిందని అనుకోండి, రూపాయి కూడా పెట్టద్దు, పోయే సూచనలే కనబడుతున్నాయి, వదిలేసేయండి. ఇప్పుడు మీ అకౌంట్ల మీద లక్షలు లక్షలు పెట్టున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏందనేది మనం ఆలోచిద్దాం. తర్వాత ఫ్యూచర్లో ఏమన్నా ఫ్రీఫైర్ బాబాయ్ మన ఇండియాకు వచ్చి ఏదన్నా మాట్లాడి మీ డేటాను మేము దొంగతనం చేయము అని చెప్పేసి ఏమన్నా చెప్తే అప్పుడు చూద్దాం. సో అప్పటి వరకు మనం అయితే ఏం చేయలేం, ఒక్క రూపాయి కూడా పెట్టద్దు. ఈ చెత్త బండిల కోసం డైమండ్స్ టాపప్ చేయాల్సినంత అవసరం అయితే లేదు, ఒక బండిల్ కూడా బాగాలేదు, ఏదో ఒకటి రెండు బండిలు కొంచెం అలా అలా ఉన్నాయి. ఆ మాస్కులు, ఆ కళ్ళజోళ్ళు, ఆ నెత్తి టోపీలు ఏవో బాగున్నాయి. సరే వాటి గురించి అయితే మనం వేల వేల డైమండ్లు అయితే ఖర్చు పెట్టక్కర్లేదు, వేల వేల డబ్బులు అయితే స్పెండ్ చేయక్కర్లేదు, ఎవరు టాపప్ చేయొద్దు, వేస్ట్ దండగా ఫ్రీఫైర్ ఫ్యూచర్లో మింగేసిద్ది, అది క్లియర్గా సూచనలు కనబడుతున్నాయి. సో ఇదన్నమాట, మనం ఇంకా ఇంకేం చేస్తాం ఏం చేయలేం, వీడియో ఎండ్కైతే వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై. ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి, 18+ వచ్చింది మధ్యలో.